వాస్తుతో విజయాలు అనే ఈ వీక్లీ ధారావాహిక కార్యక్రమానికి టుడే టెలివిజన్ ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం, నమస్కారం. ప్రస్తుత శీర్షిక పూజ గది. ప్రథమంగా మా గురువుగారు వాస్తుబ్రహ్మ బిరదాంకితులు, ప్రపంచవ్యాప్తంగా సేవలందించి ఖ్యాతి నొంది కీర్తిశేషులైన శ్రీ కాశీనారాయణ సుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు సవినయంగా నమస్కారం చేసుకుంటున్నాను. ఈ పూజ గది విషయంలో సమాజంలో ఉన్నటువంటి తప్పులు బహుశా ఇంకా ఎన్నోనూ లేవేమో, అన్ని పెద్ద తప్పులు జరుగుతూ వస్తున్నాయి ఇక్కడ. దానికి సామాన్య జనాన్ని కూడా నేను తప్పు పట్టను. పూజ గది అనగానే ఈశాన్య స్థానంలో పూజ గది ఉండాలి అని చెప్పినటువంటి భావన మనసులో సమాజంలో బాగా వ్యాప్తి చెందింది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈశాన్య స్థానంలో పూజ గది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రథమంగా ప్రేక్షక మహాశయులందరూ కూడా గ్రహించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ వస్తున్నాను. అయితే మరి ఎక్కడ ఉండాలి? ఈశాన్య స్థానంలో పూజ కూర్చుని పూజ చేసుకోవడం తప్పు లేదు, కానీ పూజ గదిని నిర్మించుకోవడం మటుకు అది తప్పు అవుతుంది. నిర్మించుకోవాల్సినటువంటి స్థలం ఏమిటంటే నైరుతి, ఈశాన్యము, ఈ రెండింటిని మినహాయించి ఇంటి యొక్క ఇల్లు కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి, ఆ కొలతలన్నింటినీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న తర్వాత, ఈ రెండింటిని మినహాయించిన తర్వాత మనం పూజ స్థలాన్ని, మనం పూజ గది యొక్క స్థలాన్ని మనం నిర్ణయించుకోవాలి. అయితే ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే, సర్వసాధారణంగా వంటిల్లు ఆగ్నేయ స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ వంటింటికి ఆనుకుని పూజ గదిని నిర్మించుకోవటం అనేటువంటిది అక్కడ సౌలభ్యంగా ఉంటుంది, శాస్త్ర ప్రకారం కూడా పనికొస్తూ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని మనం అంగీకరించడంలో కూడాను ప్రతి దశలో కూడా నేను తమరందరికీ నేను చెప్తూ వస్తున్నటువంటి విషయము, వాస్తు అనేటువంటిది వేదిక్ సివిల్ ఇంజనీరింగ్ సైన్స్ అని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ఇది మొత్తం కూడాను కొలతలతో కూడినటువంటిది. టోట్ ఫ్లాట్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, కొలతలు ఎంత ఉన్నాయి, మన వంటిల్లు ఎంత మటుకు వచ్చింది, ఆ వంటిల తర్వాత పూజ గది మళ్ళీ ఎంత మటుకు వచ్చింది అనేటువంటివి, ఈ లెక్కలన్నీ మనం తీసుకున్న తర్వాత మాత్రమే పూజ గదిని విషయంలో, వాని యొక్క సైజుల విషయంలో, ఆ నిర్మాణం విషయంలో, ఆ ప్లానింగ్ విషయంలో మనం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది నా యొక్క సలహా. ఒకవేళ అక్కడ కనుక వీలు పడకపోతే మనం ఇంకేం చేయాలి? దక్షిణ స్థానంలో అక్కడ మిడ్ సౌత్, కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా మనం పూజ గదిని మనం కట్టుకోవడం మనకు తప్పు లేదు. కానీ అక్కడ కట్టుకున్నప్పుడు పూజలో ఆ పూజ గది యొక్క ఆ నిర్మాణం యొక్క సైజులో కొంచెం జాగ్రత్తలు ఎక్కువ పాటించాల్సి వస్తుంది. ఆ మిడ్ సౌత్ అనగా ఫ్లాట్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఆ యొక్క దక్షిణ భాగంలో, మధ్య దక్షిణం యొక్క మధ్య భాగంలో పూజ గదిని నిర్మించుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో మేము గమనిస్తూ వస్తున్నాం, దాంట్లో కూడా తప్పు లేదు. అయితే దక్షిణం వైపున పూజ గదిని నిర్మించుకోవడం జరిగితే కనుక దాంట్లో ఆ పూజ గది యొక్క కొలతల విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి ఆ జాగ్రత్తలు అని చెప్పంటే దానికి కారణాలు ఏంటో మీకు వివరిస్తే మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. పూజ చేసేవాళ్ళు ప్రధానంగా సంధ్య వార్చుకునే వాళ్ళే గనకైతే ఉత్తర తూర్పు అభిముఖంగా మనం మనిషి కూర్చోవటం అనేటువంటిది మనకు అవసరం. ఒకవేళ సంధ్య వార్చుకునే, సంధ్యావందనం చేసుకునేటువంటి వ్యక్తి లేనప్పటికీ కూడాను పూజ చేసుకోవాలనుకుంటే కనుక తూర్పు పడమరలు మాత్రమే మనకి అంగీకరించబడుతుంది తప్ప వాస్తుశాస్త్ర ప్రకారంగా. ఉత్తర దక్షిణాలు మనకి వాస్తుశాస్త్ర ప్రకారంగా అంగీకరింపబడవు అనేటువంటి విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని ఆ తర్వాత కొలతలు, ఆ పూజ గది యొక్క నిర్మాణాన్ని ప్లాన్ చేసుకునే విషయంలో మీరు ఇది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతూ వస్తుంది. మిడ్ సౌత్లో మీరు పూజ గదిని నిర్మించుకున్నా కానీ ఆ విధంగా తూర్పు కానీ పడమర కానీ అభిముఖం వచ్చే విధంగా, వీలైనంత మటుకు ఎక్కువగా తూర్పు అభిముఖంగా వచ్చే విధంగా మనం నిర్మించుకోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు అని చెప్పిందని నా యొక్క మనవి. అదే ప్రకారంగా పడమర వైపునే కనుక తీసుకుంటే ఆ పడమర వైపు కూడాను నైరుతి నుంచి మనకు జరిగిన తర్వాత అక్కడ పూజ గదిని నిర్మించుకోవడంలో అక్కడ వెస్ట్ టు సౌత్ అనేటువంటిది మనం పూజ గదిని మనం నిర్మించుకోవచ్చు. తర్వాత ఉత్తరం వైపు కనుక మనం వస్తే
మిడ్ నార్త్లో మనకు పూజ గదిని మనం పెట్టుకోవడం కూడాను అది సాధ్యపడే విషయమే. అయితే ఈ మిడ్ నార్త్ ఉత్తర మధ్య భాగంలో కనుక ఒకవేళ పూజ గదిని కనుక నిర్మించుకోవడం జరిగితే కనుక దాంట్లో కూడాను ఇందాక నేను చెప్పినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని పూజ జరిపేటువంటి వ్యక్తి తూర్పు పడవరలో మాత్రమే మనకి ఫేస్ చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దీంట్లో ఇంకొంచెం వివరాల్లోకి వెళితే పూజ చేసే వ్యక్తి తూర్పు అభిముఖంగా కూర్చుంటే భగవంతుడు పడమర అభిముఖంగా ఉండటం జరుగుతుంది. ఒకవేళ ఆ పూజ చేసే వ్యక్తి కనుక పడమర అభిముఖంగా ఉంటే దేవతలు తూర్పు అభిముఖంగా ఉండటం జరుగుతుంది. ఈ రెండు దిశలు మాత్రమే పనికి వస్తాయి. అయితే దీంతో పాటుగా మరి ఇంకొక కొత్త విషయాన్ని కూడాను మీకు ఒక తెలియజెప్తాను. తూర్పు వైపున ఆగ్నేయ స్థానంలో ఉన్నటువంటి ఒకవేళ కిచెన్ ఉంటే కనుక ఆ కిచెన్కి ఆనుకుని ఒకవేళ పూజ గదిని కనుక మీరు నిర్మించుకోవడం జరిగితే దయచేసి ఆ పూజ గదిలో మళ్ళీ గట్లు కానీ ఇటువంటివి కానీ నిర్మాణాలు చేయకుండా వాటిని నివారించి చెక్క మందిరాల్ని మీరు వాడుకోవటం అనేటువంటిది మంచిది అనేటువంటిది నా యొక్క సలహా. ఇది కేవలం ఈస్ట్ ఫేసింగ్ ఒకటే కాకుండా మీరు ఎక్కడ పూజా మందిరం కట్టుకున్నప్పటికీ ఆ పూజా మందిరాల్లో ఏదో పాలరాతులతోటి లేకపోతే ఇంకా అందమైనటువంటి ఇంకా అనేక నిర్మాణాలతోటి గట్లు ఇటువంటి నిర్మాణం చేసుకునే బదులు ఒక చెక్క మందిరం కానీ ఒక చెక్క బల్ల కానీ చేసుకోవటం అనేటువంటిది మంచిది అంటారు. గల కారణం కూడాను ఒక విషయాన్ని తెలియజేస్తాం. మన పెద్దల నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారం, దేవతల్ని ఏ మందిరంలో అయితే మనం పెడతామో లేదా ఏ బల్ల మీద అయితే కనుక మనం పెడతామో చెక్క బల్ల మీద పెడతామో ఆ చెక్క ఏ చెట్టు నుంచి వచ్చిందో ఆ చెట్టుకు కూడా పుణ్యం జరుగుతుంది, పుణ్యం దొరుకుతుంది అనేటువంటిది మన పెద్దలు మనకి చెప్తూ వస్తున్నటువంటి అంశము. కాబట్టి ఈ రాళ్ళని గట్లని ఇటువంటి వాటిని మనం ఉపయోగించకుండా మీరు చెక్క మందిరాల్ని ఉపయోగించండి అని చెప్పందని అది ఒక జనరల్ సలహానే కాకుండా మరీ ముఖ్యంగా ఫ్లాట్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఆ తూర్పు వైపున ఆ తూర్పు ఆగ్నేయ స్థానం దాటిన తర్వాత పూజ గది నిర్మించుకోవడం జరిగినప్పుడు అక్కడ మటుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మీరు గట్లు కానీ రాళ్లతో ఎటువంటి నిర్మాణాలు కానీ చేయటం అనేటువంటిది సాధ్యపడదు, చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడాను ప్రేక్షక మహాశైలు గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ పూజ గది విషయంలో ఏ విషయాలు అయితే ఎన్ని వివరాల్లో అయితే మనం ఇప్పుడు వెళ్ళి మనం చర్చించుకోవడం జరిగిందో దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. ఈ నియమాల్లో లేశ మాత్రం కూడా ఈరోజున సమాజంలో అమల్లోకి రావట్లేదు. అందువల్లే అనేక చోట్ల వాస్తు దోషాల వల్ల అనేక మంది ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ వస్తుంది. కాబట్టి అయినా కానీ మీరెవరూ ఆందోళన చెందకండి. ప్రారంభం నుంచి నేను అనేక చోట్ల చెప్తూ వస్తున్నట్టుగానే ఎటువంటి సమస్యకైనా సరే సమాధానం వాస్తులో దొరికి తీరుతుంది. దీనికి అందులో కూడాను 60% దోషాలు మనం పోగొట్టుకోవడానికి స్వల్పమైనటువంటి మార్పుల ద్వారా జరుగుతుంది. ఒక 20% దోషాలకు మటుకు కొంచెం ఎక్కువగా ఎక్కువ ఖర్చు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. కొన్ని మిగిలినటువంటి 20% వాటి విషయంలోనే మనం త్యజించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనసులో పెట్టుకుని దీనికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలకి భిన్నంగా గనక పూజ గదులు గనక మీ ఇళ్లలో గనక ఉండి ఉంటే నిపుణులైనటువంటి వాస్తు సిద్ధాంతం సంప్రదించడం ద్వారా ఒకవేళ ఏమైనా దోషాలు ఏమీ లేవని నివృత్తి చేసుకోవడం కోసమైనా సరే ఒకవేళ దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలని పోగొట్టుకోవడానికైనా సరే మీరు నిపుణులైనటువంటి వాస్తు సిద్ధాంతాన్ని సంప్రదించమని చెప్పని తెలియజెప్పుకుంటూ నా సేవలే కనుక ఒకవేళ మీకు అవసరం అని చెప్పని కనుక భావిస్తే ఈమెయిల్ ద్వారా కానీ నా ఫోన్ నెంబర్ ద్వారా కానీ నన్ను సంప్రదిస్తే నా శక్తి మేరకు నేను సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తానని తెలియజెప్పుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం.